కొత్తగా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలా వరకు మనకు టీ స్టాల్స్ కానీ కాఫీ స్టాల్స్ కానీ ఫ్రాంచైజీ లాగా వాళ్ళు స్టార్ట్ చేసి బిజినెస్ చేస్తున్నారు కదా. అయితే మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళతోటి మాట్లాడుకొని మనం వాళ్ళ కస్టమైజ్డ్ వాళ్ళ లోగో అనేది వాళ్ళకు ఇచ్చే మనం వేఫర్ కప్ ఉంటుంది కదా, ఆ వేఫర్ కప్ మీద వాళ్ళ లోగో అనేది పెట్టేసి మనం వాళ్ళకి సప్లై చేయడం వల్ల మనకు మంచి ఆదాయం వస్తుంది. వాళ్ళ దగ్గరనే ఆ డై కోసం అయ్యి కలిసి కూడా వాళ్ళ దగ్గరనే తీసుకోవచ్చు అనమాట. ఏమవుతుందంటే వాళ్ళకి ప్రతిసారి వాళ్ళ టీ టైం అంటే టీ టైం, చాయ్ టూడ్ అంటే చాయ్ టూడ్, ఈ విధంగా వాళ్ళ కప్పు మీద వాళ్ళ పేరు అనేది వేసేయడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రమోషన్ పెరుగుతుంది, మనకు కూడా ప్రాఫిట్ ఉంటుంది. అయితే ఈ మిషన్ దగ్గర వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే మనకు 2 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇక మనకు మిషన్ వచ్చేసి 1 నిమిషంలో 80 కప్పులు రెడీ చేస్తుంది. ఇక వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే 1 ఇయర్ వారంటీ ఇస్తారు. ఇక మనకు 200 ml కప్ తక్కు ఇందులో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ మిషన్లో. అయితే ఇందులో ఏ రకమైన కప్పులు అయినా చేసుకోవచ్చు, కాకపోతే మనం ఒకటి ఏంటంటే డై అనేది చేంజ్ చేయాలి. ఇక కరెంట్ వచ్చేసరికి మనకు 3 ఫేజ్ కరెంట్ అవుతుంది. ఇంకా మనకు బ్యాటర్ అనుకోండి, ఏ మెటీరియల్ అంటే మనకు బ్యాటర్ వచ్చేసరికి మనం మిషన్ పర్చేజ్ చేసేటప్పుడు మన కంపెనీ వాళ్ళు మెటీరియల్ కోసం ఏ విధంగా రెడీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఫార్ములా తప్పనిసరిగా చెప్తారు. ఎందుకంటే ఆ ఫార్ములా చెప్తేనే కదా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మనం మార్కెట్లో సేల్ చేసుకోవడం. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ మిషన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, అది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మనం అక్కడ మిషన్ దగ్గర అడ్వాన్స్ ఇచ్చేసి మనం మిషన్ తీసుకురావడం వల్ల మనకి ప్రాఫిట్స్ అనేది చాలా బాగా ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఇష్టపడుతూ ఈ కప్లో టీ తాగడానికి కాఫీ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. కప్ వచ్చేసేసరికి మనకు సైజుని బట్టి దాని మోడల్ని బట్టి 80 పైసల నుంచి 90 పైసల నుంచి 1 రూపాయి 10 పైసల వరకు మనకు రెడీ అవుతుంది అనమాట. షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనకు వాళ్ళైతే వాళ్ళ స్టోర్స్ అన్నిటికీ పంపించుకొని వాళ్ళ బిజినెస్ అనేది చేసుకుంటారు. దానికోసం అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు కాస్ట్ ఇస్తారు. ఇక మనం డైరెక్ట్ రీటైల్ షాప్స్ ఇక్కడ స్ట్రీట్ షాప్స్ వాళ్ళకి తిరిగి ఇస్తే మనకి ఇలా అంటే టూర్ తీసుకోకపోతే మనం వాళ్ళకి సేల్ చేసినాము. వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ నాలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే ఇంక్లూడింగ్ అందులో కలుపుకొని వాళ్ళు ఛార్జెస్ చేసేసి వాటి అనేది సేల్ చేస్తున్నారు. ఒక దగ్గర 18 రూపీస్ ఇస్తున్నారు, ఒక దగ్గర 20 రూపీస్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా వాళ్ళు లక్కీలో ఛానల్ ఉందండి, అందులో వచ్చేసి 18 రూపీస్ టీ ఉంది. ఇప్పుడు మనకు కాటేదాన్లో వచ్చేసి క్రౌన్లో వచ్చేసి 20 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది. ఇంకా మనకు టీ టైంలో వచ్చేసి 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫరక్ పడదు. వాళ్ళ బ్రాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ బ్రాండ్ నేమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఈ కప్పుల్లో మనం టీ సేల్ చేయడం వల్ల మంచి ఆదాయం అనేది వస్తుంది. ఈ మిషనరీ అయితే మీరు పర్చేజ్ చేయాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాతనే ఈ మిషన్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. మన ఛానల్ని మాత్రం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా మంచి మంచి మిషన్స్ గురించి వివరాలు ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా ఒక మిషన్ అనేది మీకు యూజ్ అవుతుండే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.